Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, nenu chese prathi business video information miss kaakunda meer chudali ante naa channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivalla cheppaboye business lo monthly meer minimum 50,000 rupees nunchi 2 lakhs rupees varaku easy ga earning anedi chesukochu. So AP Telangana lo meeku ekkadaina distribution ship kavali ante ee product ki sambandhinchi overall ga distribution ship anedi provide cheyadam jarutundi. So indulo oka product kaadu chaala chaala products anedi unnai. Alage ee products kuda everyday usable products anamata, year mottham kuda demand anedi untundi. Andulanu present unnatvanti covid situation lo kuda ee products ni ekkuvaga use chestu untaru. House kavachu, office kavachu, अलागे होटल्स रेस्टोरेंट्स इवन्नी कूडा हाइजीनिक गा उंडाली अंटे ई प्रोडक्ट अनेदी कंपलसरी यूज चेयाल्सिंदे. सो ई बिजनेस नी मनं एट्ला स्टार्ट चेयाली, प्रोडक्ट्स एक्कड़ा दोरुकुतायी, अलागे ओवराल गा मनं बिजनेस नी एट्ला स्टार्ट चेयाली, मार्केटिंग एला चेसुकोवाली अनेदी ओवराल गा इन्फर्मेशन अनेदी मीकु ई वीडियोलो प्रोवाइड चेस्तानु. सो ई वीडियोनी मीरु स्किप चेयकुंडा लास्ट वरकु चूस्तेने టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ ఛానల్ని మీరు మొట్టమొదటిసారి విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందామా. सो फ्रेंड्स, नेनु ఒక్కొక్క ప్రొడక్ట్ అనేది జస్ట్ నార్మల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంగ్త్ అనేది ఎక్కువ అయిపోతూ ఉన్నది. సో జస్ట్ నేను ఒక ప్రొడక్ట్ తీసుకోవడం దాని యొక్క బెనిఫిట్ చెప్పడం అనేది చెప్తాను. సో మొదటగా మీకు డ్రైనెక్స్ క్లీనర్ అన్నమాట. సో ఈ డ్రైనెక్స్ క్లీనర్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనే విషయానికి వస్తే, మనం కిచెన్ లో కావచ్చు, బాత్రూమ్ లో కావచ్చు, ఎక్కడైనా గానీ మీకు పైప్స్ అనేది బ్లాక్ అయిపోతే, అంటే సింక్ వాటర్ సింక్ బేషన్ లో కావచ్చు, ఈ పౌడర్ ని ఒక్కసారి యూస్ చేస్తే చాలు, ఎక్కడ ఎటువంటి బ్లాక్ అయినా గానీ, అంటే బేషన్ లో ఇరుక్కున్నటువంటి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, అలాగే హెయిర్స్ కావచ్చు, ఇంకా ఏదైనా వేస్టేజ్ ఇరుక్కోవడం వల్ల మీకు డ్రైన్ బ్లాక్ అయిపోతే కేవలం ఈ డ్రైనెక్స్ క్లీనర్ అనేది యూస్ చేస్తే ఒక్కసారి పౌడర్ వేయగానే మొత్తం మీకు క్లీన్ అయిపోయి వాటర్ ఫ్లో అనేది జరుగుతుందన్నమాట. జస్ట్ మీరు ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఇది మిక్స్ చేసి వేస్తే చాలు, జస్ట్ మొత్తం మెల్ట్ అయిపోయి మీకు గ్రీస్ కానీ హెయిర్స్ కానివ్వండి మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఇది చాలా సింపుల్ అలాగే సేఫ్ యూజ్ అన్నమాట. సో ఇది ఒక ప్రోడక్ట్. ఇది వచ్చేసి మీకు ఎంఆర్పి 25 రూపీస్ అనేది ఉంటుంది, 50 గ్రామ్స్ అనమాట. సో ఇది డీలర్ ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మీరు కాల్ చేసి డీలర్ ప్రైజెస్ అనేది కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు డి స్కేల్ అంటారన్నమాట, స్కేల్ రిమూవ్ ఫర్ వాషింగ్ మిషన్ అనమాట. వాషబుల్ డ్రెస్సెస్ ఎక్కడైతే వేస్తామో ఆ టబ్లో మనము దీన్ని యూస్ చేస్తారన్నమాట. ఇది టబ్ని క్లీన్గా ఉంచుతుంది, డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది, డ్రెస్సులు కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఎంఆర్పి వచ్చేసి 175 రూపీస్ ఉంటుంది. సో ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట, నైట్ కింగ్ స్ప్రే అనమాట. ఇది కూడా మస్కిటో రిపెలెంట్ స్ప్రే అంటారు. సో మోస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్ అనమాట. మనము ఏ రూమ్ లో అయితే మస్కిటోస్ ఉండకూడదు అని అనుకుంటామో ఆ రూమ్ లో మనము ఫ్యాన్ ఆపేసిన తర్వాత ఇది కనుక స్ప్రే చేస్తే వితిన్ 30 మినిట్స్ లో మనకి అక్కడ ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ అన్ని కూడా, ముఖ్యంగా మస్కిటోస్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది న్యాచురల్ అనమాట, నాన్ పాయిజనస్, వితౌట్ గ్యాస్, నో సైడ్ ఎఫెక్ట్, సింపుల్ అండ్ సేఫ్ అనమాట. ఇది యూజ్ చేయడం అనేది ఒకసారి ఇది గమనించండి, ఈ ప్రోడక్ట్ అనమాట, నైట్ కింగ్ స్ప్రే అనమాట. సో ఇది కూడా ISO 9001:2015 సర్టిఫైడ్ ప్రోడక్ట్ అనమాట. సో ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే కాక్ ట్యాబ్ అంటారన్నమాట, అంటే కాక్రోచ్ రిపెలెంట్ ట్యాబ్లెట్స్ అనమాట. సో ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. బయట మీకు చాలా కాస్ట్ స్ప్రేస్ అనేవి ఉంటాయి, కానీ ఇది మీకు చాలా తక్కువ కాస్ట్లో ప్రోడక్ట్ అనమాట. ఇది జస్ట్ మీ హోమ్లో లేదా కిచెన్లో హోటల్స్లో 4 మూలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక్కొక్క ట్యాబ్లెట్ అనేది జస్ట్ ఇన్సర్ట్ చేస్తే చాలు, మీ ఇంట్లో ఉన్నటువంటి కాక్రోచెస్ మొత్తం కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇందులో చిన్న చిన్న టాబ్లెట్స్ టైప్లో ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి కాక్రోచెస్ ఇంట్లో లేకుండా యూజ్ చేసేటటువంటి కాక్ ట్యాబ్ కాక్రోచ్ ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్టెయిన్ రిమూవర్ అనమాట. ఏదైనా కానీ బ్లడ్ కావచ్చు, గ్రీస్ కావచ్చు, ఇంజన్ ఆయిల్ కావచ్చు, పాన్ మసాలా కావచ్చు, ఫుడ్కి సంబంధించినటువంటి ఏదైనా
కలర్స్ అనుకోకుండా పడినప్పుడు ఆ డ్రెస్ కాస్ట్లీది అయితే మనం చాలా బాధపడడం జరుగుతుంది. సో అటువంటి డ్రెస్సెస్ మీద జస్ట్ ఇందులో ఉన్నటువంటి లిక్విడ్ని మనం ఆ మరక దగ్గర వేసి జస్ట్ మనం వాష్ చేస్తే చాలు, మొత్తం క్లీన్ అయిపోయి మీకు నీట్గా ఎలా ఉన్న డ్రెస్ అలాగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది ఫ్యాబ్రిక్ స్టెయిన్ రిమూవర్ అన్నమాట. ఇది ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి కేవలం 65 రూపీస్ అన్నమాట. సో ఇది చాలా డ్రెస్సెస్కి మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే మీకు కలర్ ఫిక్స్ ప్రోడక్ట్ అన్నమాట. సో మనం ఏదైనా కాస్ట్లీ డ్రెస్ పర్చేస్ చేసినప్పుడు కలర్ పోకుండా ఉండడానికి దీన్ని యూజ్ అనేది చేయవచ్చు అన్నమాట. జస్ట్ మనం వాటర్ తీసుకొని దాంట్లో ఇది వేసిన తర్వాత మన డ్రెస్సెస్ని దాంట్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేస్తే కలర్ అనేది పోవడం జరగదు. సో ఈ విధంగా ఇది కలర్ ఫిక్స్ అనేది యూజ్ అవుతుంది, మన క్లాత్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు వన్ టచ్, ఇది వచ్చేసి మన బాత్రూంలో ఉన్నటువంటి ఎటువంటి ఐటెంనైనా టైల్స్ కావచ్చు ట్యాప్స్ కావచ్చు మొత్తం కూడా క్లీన్ చేసేస్తే మీకు కొత్తవి ఎలా ఉన్నాయో అలా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇది వన్ టచ్ ప్రోడక్ట్ అన్నమాట. సో ఇది మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నాప్థలిన్ బాల్స్ అంటారు. సో ఈ నాప్థలిన్ బాల్స్ని బాత్రూంలో కానీ అలాగే బీర్వాస్లో మనం డ్రెస్సెస్ మధ్యలో పెడుతూ ఉంటాం, ఎందుకంటే బ్యాడ్ స్మెల్ రాకుండా అలాగే కాక్రోచెస్ కానీ ఇంకేదైనా ఇన్సెక్ట్స్ రాకుండా ఈ నాప్థలిన్ బాల్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇదొక ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనము ఫ్రెష్ ఆన్ ఎయిర్ ఫ్రెషనర్ అనమాట. సో ఇది జస్ట్ ఏంటంటే మన బాత్రూమ్స్లో కావచ్చు కిచెన్లో కావచ్చు ఎక్కడైనా కానీ దీన్ని ఇన్సర్ట్ చేస్తే రూమ్ అనేది ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది అనమాట, మంచి స్మెల్ అనేది రావడం జరుగుతుంది. లాంగ్ లాస్టింగ్ శాండిల్ ఫ్రాగ్రెన్స్ అనమాట ఇది. సో ఇది కూడా 9001-2015 సర్టిఫైడ్ ప్రోడక్ట్ అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది ఫైనెక్స్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే హై పవర్ సూపర్ ఫైన్ క్వాలిటీ డియోడ్రాంట్ అనమాట. సో ఇది కూడా క్లీనింగ్ పర్పస్ అనేది యూస్ చేస్తూ ఉంటారు, రెసిడెన్స్లో కావచ్చు హోటల్స్లో కావచ్చు షాప్స్లో కావచ్చు బ్యూటీ పార్లర్ ఎక్కడైనా కానీ హాస్పిటల్స్లో కూడా మనం రూమ్స్ హైజీనిక్గా ఉండడానికి ఈ ప్రోడక్ట్ అనేది యూస్ చేస్తాం. సో ఈ బిజినెస్ని మీరు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. దీనికి అవసరమైనటువంటి లైసెన్స్ కేవలం ట్రేడ్ లైసెన్స్ అనేది సరిపోతుంది, అలాగే జిఎస్టీ తీసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ప్రైజెస్ మొత్తం కూడా ఓపెన్గా చెప్పడం అనేది కుదరదు, ఎందుకంటే అదర్ బిజినెస్ పీపుల్ ఏంటంటే సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ షిప్ ఎవరైతే తీసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ప్రైజెస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక ఈ బిజినెస్కి సంబంధించి ప్రోడక్ట్స్ని మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి హోల్సేలర్స్ని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయితే బల్క్ క్వాంటిటీతో పర్చేస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మీరు సూపర్ మార్కెట్స్ కావచ్చు రిటైల్ షాప్స్ కావచ్చు హోల్సేల్ షాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు డైరెక్ట్ డోర్ స్టెప్ కూడా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని పెట్టి ఈజీగా సేల్స్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఒక 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అనేది చేయవచ్చు. ప్రతి ప్రోడక్ట్ మీద మీకు మినిమం 25% నుంచి 40% వరకు మీకు ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ చూపించినటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి బల్క్ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేస్తే ప్రైస్ చాలా తగ్గడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.